ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిజాలు తెలుసుకోకుండా అబద్ధాన్ని నమ్మి నన్ను చెడ్డవాడిగా చూస్తున్నావు, కానీ నేను నీ హ్యాపీనెస్ ని కోరుకుంటాను నీలంబరి. సార్, ఆపరేషన్ కి అన్ని అరేంజ్మెంట్స్ చేశాను సార్. లావణ్య, నువ్వు డాక్టర్ పృథ్వీ గారిని తీసుకుని అను దగ్గరే ఉండు. నేను అక్షర్కి ఆపరేషన్ చేస్తాను. మీరు అను కండిషన్ని మినిట్ టు మినిట్ చెక్ చేస్తూ ఉండండి. ఓకే సార్. ఎలా ఉంది లావణ్య? చెప్పండి మేడం. అక్కకి ఎలా ఉంది? ఆపరేషన్ జరిగింది కదా మేడం, మీకెలా ఉంది? బాగా నొప్పిగా ఉంది. స్టిచ్స్ వేసిన దగ్గర నొప్పి భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. మేడం కాసేపు ఊర్చుకోండి. నవల కావట్లేదు లావణ్య, ప్రాణం పోయేలా ఉంది. సరే మేడం, నేను అనెస్థీషియా డాక్టర్ని పిలిపిస్తాను. కొంచెం త్వరగా త్వరగా ప్లీజ్. సరే మేడం. నర్స్, మేడం అనెస్థీషియా ఇచ్చే డాక్టర్ని తీసుకుంరా. అలాగే, త్వరగా. నొప్పి మేడం, కాస్త ఊర్చుకోండి మేడం. నవల కావట్లేదు లావణ్య, పెయిన్ చాలా ఎక్కువగా ఉంది, భరించలేకపోతున్నాను. ఏమైంది డాక్టర్? మేడంకి నొప్పి ఎక్కువగా ఉందంటున్నారు, ఇంకొంచెం అనెస్థీషియా ఇవ్వగలరా? తను ప్రెగ్నెంట్ కావడం వల్ల మత్తు తక్కువగా ఇచ్చాను, పవర్ తగ్గిపోయి ఉంటుంది. కాన్షియస్ వచ్చి నొప్పితో బాధపడుతోంది. డాక్టర్ ఇంకొంచెం ఎనెస్టీషియా ఇవ్వండి. అలా చేస్తే కడుపులో బిడ్డకి తనకి చాలా ప్రమాదం. డాక్టర్ నాకు బాగా నొప్పిగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నా. నా వల్ల కావట్లేదు డాక్టర్, ఎనెస్టీషియా ఇవ్వండి. ఒకసారి వెంకటేష్ గారికి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నేను ఇన్ఫార్మ్ చేస్తాను డాక్టర్, ముందు అనెస్థీషియా ఇవ్వండి. సరే ప్లీజ్ డాక్టర్, నిన్ను పెట్టుకోలేకపోతున్నా. నర్స్ అనెస్థీషియా ఇవ్వు. అలాగే డాక్టర్. డాక్టర్ అక్షరకేం కాలేదు, కాపాడుకోగలిగాను. నీలాంబరి రూపంలో వచ్చిన ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాం. నేను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, నీలాంబరి వల్ల అను త్యాగం మొత్తం నాశనమై ఉండేది.
అక్షర ప్రాణమే పోయిండేది. శృతి, అమ్మకి ఎలా ఉంది నాన్న? తగ్గిపోయిందని చెప్పారా? అల్లుడు, అక్షర్కి ఆపరేషన్ జరిగింది కదా, సక్సెసే కదా. ఆ దేవుడు ఈ ఒక్కరోజుకి మనకు హెల్ప్ చేసి అక్షర ప్రాణాల్ని కాపాడాడు మామయ్య. ఆపరేషన్ సక్సెస్ అయింది. మీ కూతురు తన తల్లి ప్రాణాల్ని కాపాడాలని, తనకేం కాకూడదని గుళ్ళో పొర్లు దండాలు పెట్టింది. అక్షర్ కోసం దేవుణ్ణి వేడుకుంది. ఆ దేవుడు కూడా పసివాళ్ల మొక్కుకి కరిగిపోయి కరుణిస్తాడని శృతి మళ్లీ రుజువు చేసింది. అల్లుడు గారు, మీరు అక్షర ప్రాణాల్ని కాపాడాలని ఎంతగా తాపత్రయపడ్డారు, ఎంత తపించారు నేను కళ్ళారా చూశాను. ఈరోజు అక్షర బతకడానికి మీరు కూడా ఓ కారణమే. ఏదైతేనే మామయ్య, గండం గడిచింది, ప్రాబ్లం సాల్వ్ అయింది, మనకదే చాలు మామయ్య. సార్, అక్షర మేడం సీరియస్గా ఉన్నారు. సార్, అను మేడం సీరియస్గా ఉంది. ఏంటి, ఇద్దరికీ ఒకేసారి సీరియస్ అవడం ఏంటి? ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను, గుర్తు పెట్టుకో. ఒకవేళ నీలాంబరి వెళ్తూ వెళ్తూ ఏదైనా చేసి వెళ్ళిందా? సరే మామయ్య, నేను అక్షర దగ్గరికి వెళ్ళి చూస్తాను. మీరు అను నీ డాక్టర్ పృథ్వీ గారిని చూడమని చెప్పండి. ఓకే సార్. స్వామి, దయ చూపించావని ఆనందపడే లోపే ఈ కష్టమేంటి స్వామి? నా పిల్లలిద్దరినీ నువ్వే కాపాడాలి, వాళ్ళకి నువ్వే రక్ష. ఒక నిమిషం జరగండి. నీకేం కాదు అక్షర, ఏం జరిగింది? అను, 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 ఏమైందను? అను, డాక్టర్ ఏం జరిగింది? షీ ఈజ్ ప్రెగ్నెంట్ సార్. అను పల్స్ డౌన్ అవుతుంది సార్. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అవును సార్, మేడం ప్రెగ్నెంట్.